ఒకసారి 20 లక్షల టన్నులు కొంటాం తర్వాత 40 లక్షల టన్నులు కొంటాం మాట ప్రకారం కొంటాం అంటున్నాం మబ్బి పెడతాం అన్నారు కరెక్ట్ ఫిగర్ చెప్పట్లేదు ఇక దాదాపు కోటి అంటే అద 100 లక్షల టన్నులు కోటి టన్నులు ధాన్యం ఇక్కడ ఉత్పత్తి అయ్యింది పంటలు వండినే చేతికొచ్చింది ఇప్పుడు మేము 40 లక్షలే కొంటాం అంటే మిగతా ఎవరు కొనాలి అనేది ప్రస్తుతం ఉన్నది రెండోది వేసంగి మేము కొనమంటుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పిఎస్ గోయల్ కేంద్ర మంత్రి చెప్పాడు మరి వేసంగిలో కొన్ని పొలాలు సోట పొలాలు లాంటి కేవలం వడ్లే పంట తేయాలి వేరే ప్రత్యేకమైన పంట పండదు అటువంటిది ఏం చేయాలి ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అంటే రైతు వృత్తే ఇలా సవాళ్ళని ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది నువ్వు మోడీ ఏమో కొత్తగా చట్టాలు తెచ్చి ఇవంతా రైతుల మీద రుద్దాడు దాని మూలంగా ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎత్తేస్తామని ఇక్కడ మద్దతు ధర లేకుండా చట్టం లేదు ఇలాంటి సమస్యలతో కూడా అస్పష్టమైన వైఖరి కేంద్రం ఇది స్పష్టత లేదు అందుకనే కేంద్రం ఇప్పటికైనా ఎన్ని లక్షల టన్నులు కొంటుందో స్పష్టత చేయాలా ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ వీళ్ళంతా కూడా ఏం చెప్తారు అంటే గింజ గించమంటారు గింజ గింజ ఎప్పుడు కొంటారు చెప్పాలి గింజ కొంటామని భరోసా అయ్యండి ఇప్పటికే ఇద్దరు రైతులు గుండెపోటుతో చనిపోయినారు ఇంకా అనేక మంది రైతులు బాగా ఆవేదనలు బాధలు ఉన్నారు ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి తక్షణమే భరోసా ఇవ్వాల్సిన అవసరమని సిపిఐ హెచ్చరిక చేస్తుంది ఏదేమైనా మేమందరం కూడా రానున్న కాలంలో ఆల్ పార్టీస్ వైపు నుంచి కూడా ఇలా తెలంగాణ వ్యాప్తంగా నిరసన దీక్షలు నిరసన ధర్నాలు చేయాలని రైతులను ఓదార్చాలని నిర్ణయం చేశాం ఆ వెలుతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు బాటపట్టారు 9వ తారీఖు నాడు ఇందిరాపార్క్ దగ్గర ధర్మాగ్రహానికి పిలిపించాం అక్కడ ధర్మాగ్రహ దీక్ష జరుగుతుంది ఆ సందర్భంలో కూడా ప్రభుత్వం చేయాలి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆల్ పార్టీ మీటింగ్ ఇవ్వాలి ఈ గందరగోళాల మధ్య 60% జనాభా ఆధారపడ్డటువంటి వ్యవసాయ వృత్తి వల్ల సవాళ్ళు ఎదుర్కొంటుంది గందరగోళం ఎదుర్కొంటుంది కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ చేయండి స్పష్టత ఇవ్వండి ఇప్పటిదాకా ఎంత కొందరు చెప్పని కొనేది ఇప్పుడు 40 రోజులు అవుతుంది ఇక్కడ కేంద్రం దగ్గర ఉంది నేను కూడా ఇప్పుడు చూశాను ఇక్కడ వడ్లు పడుతూ ఉంటే ఎట్లాంటి పరిస్థితి నేను చిన్నప్పుడు వ్యవసాయం చేసినాను కాబట్టి ఆ వడ్లు పట్టి చూశాను చాటుతో అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఎంత ఇబ్బంది ఉంటుంది రైతుకు అనేది అర్థం చేసుకోవాలి పాలకులు ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలా వాస్తవాలు తెలుసుకోవాలా రైతును ఆదుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది